ఆ ఎంపీ ఊరి మీద అలిగారు. ఏకంగా రాష్ట్రమే వదిలిపోతానని ప్రకటించి సంచలనం రేపారు. రాజకీయాలను వ్యాపారాలతో ముడిపెట్టడం భరించలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. సహజంగానే ఈ కామెంట్లు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారాయి. సిట్టింగ్ ఎంపీకే రక్షణ కల్పించలేకపోతున్నారని ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. విశాఖ ఎంపీగా 2019లో ఎంవివి సత్యనారాయణ గెలిచారు. నాలుగేళ్ల కాలంలో ఈయనపై మీడియా ఫోకస్ చాలా తక్కువ. ఇటీవల సొంత ఇంట్లోనే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అవ్వటం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో వారం రోజులుగా చర్చంతా ఎంవివి చుట్టూనే తిరుగుతోంది. ఇటీవల ఎంపీ ఎంవివి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భవిష్యత్తులో తాను విశాఖలో వ్యాపారాలు చేయనని, హైదరాబాదు తరలిపోతానని ప్రకటించారు. వివాదాలు చుట్టుముట్టినప్పుడు ఇటువంటి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పటం ఎంవివికి కొత్త కాదు. ఇప్పటికే హైదరాబాదులో వ్యాపారాన్ని విస్తరించుకున్న ఎంపీ దూరదృష్టితోనే ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాచుపల్లిలో 7 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో కొనసాగింపుగా ఎంవివి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచేశాయి. విశాఖలో నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేశాక కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని డిసైడ్ అయ్యారు. నగరం నడిపొట్టున ఉన్న సిరిపురం జంక్షన్లో వివాదాస్పద భూముల్లో గేటెడ్ కమ్యూనిటీ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టింది ఎంవివి కన్స్ట్రక్షన్స్. క్రిస్టియన్ మైనారిటీ సంస్థ సిబిసిఎన్సికి చెందిన 100 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలంపై చాలా కాలంగా వివాదంలో ఉంది. కొండరాళ్లను ధ్వంసం చేసేందుకు బ్లాస్టింగ్ పర్మిషన్ కోరింది. సిటీ మధ్యలో జనావాసాలు ఉన్న చోట పేలుళ్లకు అనుమతి ఇస్తే ప్రమాదమనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎంవివి పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టేసింది ప్రభుత్వం. అనుమతుల విషయంలో జాప్యం కావటం ఎంపీలో అసహనానికి కారణమైంది. ఎండాడలోని ఎంవివి గన్నమని వెంకటేశ్వరరావు చేపట్టిన ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఎదురయ్యాయి. భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను నిర్బంధించటం ద్వారా భారీ డబ్బు వస్తుందని ఆశించి రౌడీ షిట్టర్ హేమంత్ దారుణానికి ఒడిగట్టాడు. దీనిపై ఒకవైపు సానుభూతి, మరోవైపు అనుమానాలు ఉన్నాయి. ఎంపీ ఫ్యామిలీ నిర్బంధానికి ప్రభుత్వం వైఫల్యమైనని టీడీపీ ఆరోపిస్తుంటే కుట్ర ఉందని బీజేపీ అంటోంది. అధికార పార్టీ ఎంపీకే అనుమతులు రావటం లేదని కామెంట్స్తో ఎంవివి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారనే అభిప్రాయం వైసీపీలో ఉంది. ప్రతిపక్ష పార్టీలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. రాజకీయాలను వ్యాపారం చేసేసిన ఎంపీ రాష్ట్రంలో ఉంటే ఎవరికి లాభం, వెళ్లిపోతే ఎవరికి నష్టం అని ప్రశ్నిస్తున్నాయి. కిడ్నాప్ వ్యవహారంలో తన కుటుంబంపై సానుభూతి ప్రదర్శించాల్సిన వేళ విమర్శలు చుట్టుముట్టడం ఎంపీకి ఇబ్బందికరంగా మారింది.